బాలకృష్ణ వందో సినిమా ఏ విధంగా ఈ చరిత్ర ఎలా తెలుస్తుంది? బాలకృష్ణ వందో సినిమా ఏ చరిత్ర? ఈరోజు ఒక తెలుగువాడి చరిత్ర, ఒక తెలుగువాడు భారతదేశ చరిత్రలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తృత స్థాయిలో ముందుకు తీసుకువెళ్లి తెలుగువాడి ఖ్యాతి నిర్మూలన చేసి ఒక శకానికి నాంది పలికాడు. శాతవాహన శకానికి నాంది పలికి గౌతమిపుత్ర శాతకాన్ని సబ్జెక్ట్ తీసుకోవడమే ఒక ధైర్యంతో కూడుకున్న చర్య. కృష్ణ దర్శకత్వంలో ఈరోజు నా బాలయ్య బాబు దీనికి సంపూర్ణ న్యాయం చేసి విజయవంతం చేశారు. తెలుగువాళ్ళు గర్వించదగ్గ చరిత్ర, తెలుగు వాళ్ళంతా ఆదరించాల్సిన చరిత్ర. ఎందుకంటే తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావ్యక్తి గౌతమిపుత్ర శాతకన్నా ఎలాంటి మసాలాలు లేకుండా తెలుగువాడి చరిత్ర మనం ఇవాళ చూస్తున్నాం. బాలయ్య ఎన్టీ రామారావు గారు పౌరాణిక చారిత్రక ఇవాళ బ్రహ్మాండమైన ఖ్యాతి గడించారు. బాలయ్య గారు కూడా ఈరోజు ధైర్యంగా ఈ పాత్ర వేశారు. విజయవంత సాధించారు, అభినందనలు తెలియజేస్తారు. చాలా కోలాహలంగా ఉన్నారు. ఇది బాలకృష్ణ అభిమానులు చేసుకునే సంబరం కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు చేసుకునే సంబరం. ఇక్కడ అందరూ కూడా ఆనందోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. కేక్ కటింగ్ చేస్తున్నారు. ఈ బాలకృష్ణ వందో చిత్రం చాలా విజయవంతంగా అవుతున్నది, చాలా సక్సెస్ మీట్ కావాలి. చేస్తూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే వరుణ పుచ్చి చౌదరి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్నికృష్ణ గారు ఇద్దరు కూడా ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అభిమానులు కోలాహలం మధ్య ఈ కేక్ కటింగ్ చాలా విజయవంతంగా జరుగుతున్నది అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇది సక్సెస్ మీట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సినిమా చాలా విజయవంతం అవుతున్నదని చెప్పి చెప్పడంతో పాటు బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా కేరు జరుపుకుంటూ చాలా ఆనందోత్సవంగా ఇచ్చి